మొన్న మంగళగిరి నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తకి కరోనా వచ్చిందంటే ఆయనకు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు అన్న మీకు ఎట్లా వచ్చింది కరోనా, మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కదా అని అడిగినప్పుడు ఆయన నాకు ఒకటే చెప్పాడు, మా అబ్బాయి ఆన్లైన్ క్లాసులు తీసుకున్నాడు కానీ ఈ ప్రైవేట్ యూనివర్సిటీ ఆఫ్లైన్ ఎగ్జామ్కి తప్పనిసరిగా హాజరు అవ్వాలని ఒత్తిడి పెట్టారు. ఆ ఎగ్జామ్ రాసేదానికి వెళ్ళాడు మా అబ్బాయి, అక్కడ అతను కరోనా వచ్చింది, అతని దగ్గర నుంచి నాకు కరోనా వచ్చిందని మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాకు చెప్తాం జరిగింది. ఆ క్షణాన్ని ఒకటే ఆలోచించాను, ఇదే మా సొంత అబ్బాయి దేవాన్షికి అయి ఉంటే నేను ఎంత బాధపడేవాడినని నేను ఆ క్షణం ఆలోచించాను. ఇదే పరిస్థితి దేవాన్షికి వచ్చుంటే నేను అసలు ఎగ్జామ్స్కి పంపించేవాడినా అని ఆలోచించాను. అది అయిన తర్వాతనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, లేదు ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, మార్పు రావాలని ఆ రోజే నిర్ణయించుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఉత్తరం కూడా రాస్తాం జరిగింది. ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్లు కానివ్వండి, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకసారి మనం తీసుకుంటే దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్లో పాల్గొంటారు. అంటే ఒక పక్కన 15 లక్షల మంది విద్యార్థులు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో కనీసం ఒక 5గురు ఉంటారు, అంటే దాదాపు 75 లక్షల మంది ఈ కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్ నిర్వహించేదానికి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాదాపు 30,000 మంది దీంట్లో పాల్గొంటారు. అంటే వాళ్ళ కుటుంబాలు కూడా తీసుకుంటే, కుటుంబానికి 5గురు తీసుకుంటే దాదాపు 150,000 మంది అక్కడ కూడా వస్తారు. ఇంకో పక్కన డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ తీసుకుంటే సుమారుగా 1.5 లక్షల మంది ఈ ఎగ్జామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుంది. అంటే ఈ ఎగ్జామినేషన్ వల్ల దాదాపు 80 లక్షల మంది కరోనా థ్రెట్లో ఉన్నారు. మనం ఉపాధ్యాయులు ఒకసారి మనం ఆలోచిస్తే గత 2 రోజుల్లో 29 మంది చనిపోతాం కూడా మనందరికీ తెలిసిన విషయం. ఇప్పటికీ 50 మంది ఉపాధ్యాయులు కూడా చనిపోవటం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్లు అనేది రద్దు చేశారు, లేంటి వాయిదా పడతాం మనందరికీ తెలిసిన విషయమే. ఒకసారి మనం చూస్తే తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలు అయితే ఎగ్జామ్లు రద్దు చేశారు. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్ అయితే వాళ్ళ ఎగ్జామ్లని వాయిదా వేస్తాం కూడా జరిగింది. ఇంతేకాకుండా సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ అయితే వాళ్ళ ఎగ్జామ్లను ఏకంగా రద్దు చేశారు. ఇంకో పక్కన జేఈఈ, నీట్, ఇతర కంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వాయిదాలు కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవంగా ఇది ఒకసారి మనం అందరం ఆలోచిస్తే ఇది విద్యార్థుల పరీక్ష కాదు, విద్యార్థుల జీవితాలకే ఒక పరీక్ష కింద మారింది. ప్రస్తుత ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. ఈ ఎండాకాలంలో దాదాపు 4 గంటలు మాస్క్ వేసుకుని కూర్చోవాలన్నా ఒక పరీక్ష కేంద్రంలో చాలా కష్టమైన పని. అంతేకాకుండా ఇంకో పక్కన మెంటల్ స్ట్రెస్, అంటే కరోనా నాకు వస్తుందా, నేను ఎవరికని ఇస్తానా, మళ్ళీ నేను ఈ కరోనా ఇంటికి తీసుకెళ్తానని కూడా ఒక భయం విద్యార్థుల్లో ఈరోజు మనం ఉంది. మొదటి వేవ్ కన్నా 2వ వేవ్ ఒక సునామీ లాగా మన వైపు వస్తుంది. మొదటి వేవ్లో కేవలం 11% యువతి యువకులు కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అవుతే, 2వ వేవ్ వల్ల 20-40% యువతి యువకులు ఎఫెక్ట్ అవుతారని ఒక నిపుణుడు సంజీవ్ బగాయ్ కూడా చెప్తాం జరిగింది. ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తే 24% ఇన్ఫెక్షన్ రేట్ ఉంది, అంటే 100 మందిలో 24 మందికి ఇప్పుడు కరోనా వచ్చేదానికి ఆస్కారం ఉంది. భారతదేశంలో కరోనా కేసెస్లో ఆంధ్ర రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. ఇంకా వ్యాక్సిన్ వేసేజ్కి వస్తే మనం 2వ స్థానంలో ఉన్నాం. ఇది నాకు చాలా బాధేస్తుంది. అంటే ఒక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు యువతి యువకులు విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతుంది. ఇది ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి, అందుకే ఆయన పేరు కూడా నేను మార్చా, మూర్ఖప్పు రెడ్డి అని ఈరోజు నేను ఆయనకి పేరు పెడతాం జరిగింది. మొదటి వేవ్లో మనందరం చూసాం పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ ఉంటే చాలు కరోనా మనకి రాదు, మన దరిదాపులో రాదని చెప్పిన వ్యక్తి ఈ మూర్ఖపు రెడ్డి. ఇప్పుడు దాని తర్వాత చాలా తేలిగ్గా ఇంకా సజ్జనం ఉండాలి, కరోనాతో మనం బతకాలి, కాపురం చేయాలని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఈ మూర్ఖపు రెడ్డి. ఇప్పుడు 2వ వేవ్ చూస్తే ఇప్పటికీ చాలామంది చెప్పారు ఎక్కడా బెడ్లు దొరకట్లేదు, హాస్పిటల్ బెడ్లు కొరత కూడా మొదలైంది. ఇంకో పక్కన మందులు కూడా షార్టేజ్ మొదలైంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా
దృష్టి పెట్టినా ఇంకా ఈ సమస్య పరిష్కారం అవ్వలేదు. అంతేందుకు చాలా సింపుల్గా చెప్తున్నాం, సచివాలయంలో ఉద్యోగస్తులు ఈరోజు కోవిడ్ పాజిటివ్ అవుతున్నారు. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఒక భార్య భర్త కోవిడ్ వల్ల చనిపోయారు. అంటే సచివాలయంలో తక్కువ మంది పనిచేసేది ఇక్కడనే, వీళ్ళు జాగ్రత్తలు తీసుకోలేకపోతే ఈ ప్రభుత్వము ఇన్ని వేల ఎగ్జామినేషన్ కేంద్రాల్లో ఇంత లక్షలాది మంది విద్యార్థులతో ఎట్లా కోవిడ్ రాకుండా చేస్తారో నాకు అయితే అర్థమవట్లేదు. ఈ మూర్ఖపు రెడ్డి అయితే ఆఫ్లైన్ క్లాసెస్ నో అని చెప్పాడు, కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్లకి ఎస్ అని చెప్తున్నాడు. ఇది నాకు అర్థమవట్లే. మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో కోవిడ్ వల్ల ఆయన పాల్గొనలేకపోతున్నాడని చెప్పిన మూర్ఖపు రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఆఫ్లైన్ క్లాసులకు ఎగ్జామ్లకు వచ్చేసి ఎస్ అని చెప్పే పరిస్థితి మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. నేను ప్రభుత్వాన్ని చాలా స్ట్రైట్గా అడుగుతున్నా, మీరు గ్యారంటీ నిలబడతారా? విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కానీ అవ్వతాతలకి కోవిడ్ రాదని గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా అని సూటిగా అడుగుతున్నా. భారతదేశ వ్యాప్తంగా ఇన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఎగ్జామ్లు ఒక పక్కన రద్దు చేయాలన్నా లేదంటే వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు మీరు మూర్ఖత్వంతో ఈ ఎగ్జామ్లు నిర్వహిస్తున్నారని ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. ఇప్పుడన్నా మంత్రి గారు మూర్ఖప రెడ్డి గారు వాళ్ళ వైఖరిని మార్చుకుని ఈ ఈ ఏదైతే విద్యార్థులు కోరుతున్నారో, విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారో, ఈ ఎగ్జామ్లు 10వ తరగతి ఎగ్జామ్ కానివ్వండి, బోర్డ్ ఎగ్జామ్లు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కనీసం వాయిదా వేయాలి. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లాగా 10వ తరగతి ఎగ్జామ్ రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీనిపైన తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లేదంటే 80 లక్షల మంది వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు ఈ ప్రభుత్వం. ఇంకా ముందు ముందు ఈ ఉద్యమాన్ని కూడా మనం ముందలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. నిజంగానే విద్యార్థులకి వాళ్ళ తండ్రులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను ఉత్తరం రాసిన తర్వాత మీరు స్పందించిన తీరు, అదేవిధంగా నేను ఏ కార్యక్రమానికి పిలిపించినా మీరు స్పందించిన విధానానికి నిజంగానే హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు ఎందుకు ఈ టౌన్ హాల్ సెషన్ ఏర్పాటు చేశామంటే, ఒక పక్కన నిపుణులు, ఇంకో పక్కన విద్యార్థులు వాళ్ళ తండ్రులతో ఓపెన్ ఇంటరాక్షన్ పెట్టుకుని ఈ విషయం వాళ్ళతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, ఈ విషయం ప్రజల్లోకి ఎట్ట తీసుకెళ్ళాలి, ఈ ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి అనే అంశం మీద చర్చించడానికి ఈ టౌన్ హాల్ సెషన్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఈ సెషన్కి విచ్చేసిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకి, అదేవిధంగా నిపుణులకి అందరికీ నా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు లోకేష్ అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఆయన వాడినటువంటి పదజాలం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఆయన అడ్రస్ చేసినటువంటి తీరు తీవ్రంగా ఆక్షేపణీయం, మేము ఖండిస్తా ఉన్నాం. నిజంగా లోకేష్ ఒక చదువుకున్నవాడైతే ఆయన చెప్పినటువంటి ఆ డిగ్రీలు, ఆయన ఆ స్టాన్ఫోర్డ్ డిగ్రీలు నిజంగా నిజమైతే, చదువు విలువ తెలిసిన వాడైతే ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని కాపాడే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానివ్వండి, గత విద్యా సంవత్సరం పూర్తిగా కోల్పోయిన పరిస్థితుల్లో ఏ విధంగా తిరిగి పుంజుకుని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దిశానిర్దేశంలో ఏ విధంగా తిరిగి ఆ విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఈ రాబోయే విద్యా సంవత్సరాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఆయనకు కనిపించక మానవు. ఆయనకు కనపట్లేదంటే వాటి మీద ఆయన రాజకీయం చేయాలనుకుంటే ముందుగా వాస్తవాలు ఆయనకు తెలుసుకొని తర్వాత ఆయన రాజకీయం చేయాలనుకున్న తర్వాత ఆయన ఎవరైనా కూడా ఆ మేధావులతోటి ఆ యొక్క ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఒక జూమ్ కాన్ఫరెన్స్ తోటి పూర్తిగా మా రాష్ట్ర విద్యార్థులు, మా పిల్లలు, వారి యొక్క భవిష్యత్తును ఆయన హైదరాబాదులో ఉండి నిర్ణయించుకోవాలనడం హాస్యాస్పదం. అందరూ గమనిస్తూ ఉన్నారు, నిజంగా ఈయన ఒక
ఎర్రి నాయుడు కింద జమకట్టే పరిస్థితి కూడా ఉందని సంగతి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారి గురించి ఆయన ఏమో మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ను ఒకసారి గమనించినట్లయితే అందరూ ఆయన ఎర్రి నాయుడు అంటారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రాణం విలువైందని చెప్తా ఉన్నాం. ఈ రోజు మేము ప్రతి విద్యార్థి ప్రాణం, ప్రతి ఉపాధ్యాయ ప్రాణం విలువైంది, ప్రతి ఒక్కరి చదువు చాలా ముఖ్యం. మాకు ఒక మేనమామగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర అక్క చెల్లెమ్మలను మీ పిల్లల్ని బడికి పంపించు, నేను చదివిస్తాను, ప్రపంచ స్థాయి విద్యార్థులను చేస్తాను, ఒక గ్లోబల్ సిటిజన్గా మనం తీర్చిదిద్దుతాను, రాబోయే తరానికి సరిపడా ఒక నైపుణ్యతను విద్యా ప్రమాణాలను వారికి అందిస్తానని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమాలను అంతా వేణోళ్ళ కొనియాడుతుంటే ఈరోజు లోకేష్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తూ ఈ యొక్క అవకాశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లోకేష్ ఒక్కటే అడుగుతా ఉన్నాను, నీలాగా ఎవరో ఫీజులు కడితే, ఎవరో పరీక్షలు రాస్తే స్టాన్ఫోర్డ్ డిగ్రీ అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి నీవు ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి మెరిట్ తోటి పాస్ అయి ఉన్నత చదువులు వెళ్లే దిశలో అనునిత్యం వారికి అడుగడుగున తోడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా తోడుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చేస్తున్న సేవలు ఆయనకేం తెలుసు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కానివ్వండి, నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి, అమ్మఒడి ద్వారా అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఆర్థిక సహాయం ద్వారా కానివ్వండి, ఈరోజు రాష్ట్ర విద్యార్థులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఏ విధంగా వారు ప్రభుత్వ పాఠశాలలో మేము చదువుతామని చెప్పి ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే 4.5 లక్షల పైచులకు నూతన అడ్మిషన్లు నమోదైన పరిస్థితుల్లో వారి భవిష్యత్తును కాపాడే బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్న సంగతి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆయన ఏదో లెక్కలు కట్టి 70 లక్షల మందికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని చెప్పి ఈ యొక్క 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తే లేనిపోని ప్రమాదాలని ఈరోజు ఆయన చూపిస్తూ ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలని విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా వారిని ఇంకా ఆందోళనలోకి నెట్టే విధంగా తల్లిదండ్రులకి ఇంకా ఒక కన్ఫ్యూజన్ లోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గు చేయటం చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే లోకేష్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ యొక్క వకీల్ సాబ్ సినిమా గురించి తెలుగుదేశం పార్టీ అధినేత లోకేష్ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తూ 4 షోలు కాదు 6 షోలు కావాలి, ఇంకా ఎక్కువగా ఈ యొక్క కేంద్రాలు రిలీజ్ చేయాలని చెప్పి కరోనా ఉన్న నేపథ్యంలో కూడా మరి వకీల్ సాబ్ గురించి వకాల్తా పుచ్చుకుని ఆయన పోరాటం చేస్తూ దానికి ప్రభుత్వం సస్యమీర అంటే దాన్ని రాజకీయం చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేసినప్పుడు లోకేష్ బాబు నువ్వు ఎక్కడ పోయావు, నీకు అప్పుడు కనిపించలేదా ఈ యొక్క కరోనా మహమ్మారి యొక్క తీవ్రత, అప్పుడు కనిపించలేదా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య భద్రత, అప్పుడు కనిపించలేదా నీకు ఈ యొక్క కరోనా మహమ్మారిని నియంత్రించే క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, ఆ యొక్క మాస్కుల ధారణ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, నీకప్పుడు కనపడం, నీకప్పుడు అది రాజకీయానికి పనికొస్తుంది కాబట్టి వకీల్ సాబ్ గురించి ఆ యొక్క నంబర్ ఆఫ్ షోస్ గురించి ఒకళ్ళతో పుచ్చుకొని పోరాటం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పబ్లిక్ అసెంబ్లీ ప్రమాదకరం, మీటింగులు కానివ్వండి, ఈ యొక్క బహిరంగ సభలు కానివ్వండి నిర్వహిస్తే ఇంకా
ఈ మహమ్మారి ప్రబలుతుందన్న ఒక బాధ్యతతోటి తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా ఆయొక్క తిరుపతి బహిరంగ సభను వాయిదా వేసుకున్న నేపథ్యంలో మీరు మాట్లాడిన మాటలు ఏంటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు